వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి లైవ్ చూద్దాం. వాళ్ళను కాపాడే దానికోసం ఆ రోజు కూడా అప్పటికప్పుడే పెట్టడమే పెట్టడమే కాకుండా చివరికి ఓటింగ్ లేకుండా డివిజన్ కూడా లేకుండా స్పీకర్ కాపాడిన తీరును కూడా చూసాం. చివరికి అదే మాదిరిగానే అప్రోప్రియేషన్ బిల్లు అది నిన్న జరిగింది. అప్రోప్రియేషన్ బిల్లులో రూల్స్ వెరీ క్లియర్గా ఏ విషయంలో అయినా కూడా వాయిస్ ఓట్ ఉంటే వాయిస్ ఓట్ ఉన్నప్పుడు దాన్ని డివిజన్కి అడిగితే ఖచ్చితంగా డివిజన్కి ఇవ్వాలి. ఏ పార్టీ వాళ్ళలో ఎవరెవరు ఎంతెంతమంది ఓట్లు వేశారు అన్నది తేటతెల్లం కావాలి అన్న అంశం వెరీ క్లియర్గా రూల్స్ చెప్తే చివరకు అప్రోప్రియేషన్ బిల్లులో ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్తో ఆడుకొని కేటాయింపులు లేకుండా రుణాల మాఫీ విషయమైతేనేమి, డాక్రా రుణాల మాఫీ అయితేనేమి, వడ్డీ లేని రుణాలు అయితేనేమి, కేటాయింపులు చేసిన అమౌంట్ అయితేనేమి, ఫీజు రీఇంబర్స్మెంట్ చేసిన అమౌంట్లు అయితేనేమి, ఆరోగ్యశ్రీకి చేసిన అమౌంట్లు అయితేనేమి, ఇలా ప్రతి హౌసింగ్కు చేసిన అమౌంట్లు అయితేనేమి, ఇలా ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు చాలీ చాలని కేటాయింపులు చేసి దారుణంగా బడ్జెట్లో మిస్అప్రోప్రియేషన్ చేసిన పరిస్థితుల్లో అప్రోప్రియేషన్ బిల్లు మీద ఓటింగ్ జరగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఓటింగ్కు తావివ్వకుండా, స్పీకర్ గారు ఓటింగ్కు తావివ్వకుండా, డివిజన్కు తావివ్వకుండా ఎమ్మెల్యేలను కాపాడిన తీరును మనమంతా చూసాం. ఇంకా అన్నిటికన్నా హేయమైన పని ఏంటంటే స్పీకర్ గారు చివరకు ఓటింగ్లో వాయిస్ ఓట్ తీసుకొని ఎవరెవరు ఎంతెంత పార్టీలలో ఓట్లు వేశారు అని అంటే 67 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని అంటాడు. నిజంగా ఇంతకన్నా అన్యాయం ఏదైనా ఉంటుందా? రోజమ్మని సస్పెండ్ చేశారు, 10 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం కండువా కప్పుకొని ఆ పక్క పోయారు, పోయిన 10 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం బెంచుల్లో కూర్చున్నారు, పోయిన నాగిరెడ్డి తెలుగుదేశం బెంచ్లో నుంచి కూర్చొని పిఎస్సి మీద చదివించాడు, కలమటి వెంకటరమణ తెలుగుదేశం బెంచుల్లో నుంచి కూర్చొని మాట్లాడడం స్పీకర్ గారే మాట్లాడడం పర్మిషన్ ఇచ్చాడు, 10 మంది తెలుగుదేశం సభ్యులు 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తెలుగుదేశం బెంచుల్లో కూర్చొని స్పీకర్ ముందర కనిపిస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా 67 మంది అంటాడు. నిజంగా ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? కేవలం ఆ ఎమ్మెల్యేలను ఎవరైతే ఫిరాయించారో, డబ్బుల కోసం ఎవరైతే అమ్ముడుపోయారో, ఎవరైతే ప్రలోభాల కోసం ఎవరైతే అమ్ముడుపోయారో, ఆ ఎమ్మెల్యేలను కాపాడేదానికోసం ఏకంగా చట్టసభ స్పీకర్గా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేగా మారిపోయి చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ గారు చేయడం ధర్మమే అని అడుగుతా ఉన్నా. ఇక నేను చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీని ఒకటి అడుగుతా ఉన్నా, వేరే పార్టీ బీఫాముల మీద గెలిచిన వాళ్ళను మీరు తీసుకున్నారు ప్రలోభాలు పెట్టి, డబ్బులను చూపించి, ఎర్ర చూపించి, వాళ్ళ చేత నువ్వు రాజీనామా చేయించే ధైర్యం మీ దగ్గర లేదు, వాళ్ళను డిస్క్వాలిఫై చేసే ధైర్యమూ లేదు, వాళ్ళని మళ్ళీ ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళి ప్రజల చేత మళ్ళీ వాళ్ళకు ఓట్లు వేయించగలుగుతామన్న నమ్మకం కూడా మీకు లేదు. ఇంతకన్నా మీరు ప్రజల్లో ఓడిపోయారని చెప్పడానికి నిదర్శనం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఎన్నికలకు వెళ్ళే ధైర్యం లేదు, ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదు మీకు. ఈ ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇది అసెంబ్లీ జరిగిన తీరును. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అన్యాయాలు, స్పీకర్ను అడ్డుపెట్టుకుని జరుగుతూ ఉన్న అన్యాయాలు కనీసం రాష్ట్ర ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పాలని హృదయపూర్వకంగా చేతులు జోడించి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. విప్పించాం తల్లి, మేము ఎలా విప్పివ్వడానికిలో ఫెయిల్యూర్ ఏముంది తల్లి? పోయి విప్పు రిజిస్టర్ పోస్ట్ చేయడము, విప్పు రిజిస్టర్ పోస్టు ఎస్ఎంఎస్ల ద్వారా పంపిస్తే అది విప్పు వచ్చేసినట్టే. అది ఫెయిల్ అనేది ఎట్ట అవుతుంది? ఎక్కడ నేను ఒకటి అడుగుతా ఉన్నా తల్లి, నిజంగా మీ దగ్గర నుంచి నేను ప్రతి ఒక్క మీడియా వాళ్ళను
మీ అందరి దగ్గర అడుగుతా ఉన్నది ఒకటే, అందరం చదువుకున్నోళ్ళమే ఇక్కడ. చదువుకున్న మనమే డెమోక్రసీలో జరుగుతా ఉన్న ఈ తీరును అసలు వేరే పార్టీ బీఫాముల మీద గెలిచినారు. ప్రజలు వేరే పార్టీకి ఓట్లు వేశారు. అటువంటి ఎమ్మెల్యేలను నువ్వు ప్రలోభాలు పెట్టి అధికారం పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన దగ్గర ఉన్న అవినీతి డబ్బుతో ప్రలోభాలు పెట్టి తనకున్నది తన దగ్గర ఉన్న పదవులు ఆశ చూపించి ప్రలోభాలు పెట్టి వాళ్ళను తీసుకోవడము తీసుకోవడం తప్పు కాదు, తీసుకోమను, దాని గురించి ఎవరు బాధపడరు. కానీ తీసుకునేసరికి తలెత్తుకొని తీసుకోవాలి, దమ్ము ధైర్యం ప్రదర్శించి తీసుకోవాలి. తీసుకునేసరికి వాళ్ళ చేత రాజీనామా చేయించాలి, తీసుకునేసరికి వాళ్ళను డిస్క్వాలిఫై చేయాలి, చేసి ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి. వెళ్ళి నా ప్రభుత్వం ఈ పని చేసింది, నాకు ఓట్లు వేయండి అని చెప్పి అడిగే మనస్సాక్షి ధైర్యం ఉండాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటి అడుగుతా ఉన్నా, మనం అంతా చదువుకున్న వాళ్ళమే, అక్రాస్ ఏ పార్టీ ఏ పేపర్ కూడా, కొన్ని కొన్ని పేపర్లు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువగా అనుకూలంగా ఉండొచ్చు, కానీ పేపర్లలో ఏ పేపర్ అయినా ఎక్కడున్నా కూడా ఏ టీవీ ఛానల్ ఎట్లున్నా కూడా మనం మన మనస్సాక్షిని అడగాలి, నిజంగా మనం ఇవాళ చేస్తూ ఉన్నది కరెక్టేనా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, రేపొద్దున నేనుండొచ్చు, ఇంకొకరైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ ఎవరైనా కూడా ఈ పని చేయడం ధర్మమేనా? ఎవరైనా కూడా ఇదే కార్యక్రమం చేస్తే ఎమ్మెల్యేలు వేరే పార్టీ నుంచి గెలుస్తారు, గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించరు, గెలిచిన ఎమ్మెల్యేలను స్పీకర్ దగ్గరుండి కాపాడుతారు, డిస్క్వాలిఫై చేయరు. డిస్క్వాలిఫై చేయనప్పుడు నిజంగా ప్రజలు ఎవరికి ఓట్లు వేశారు, ఏ పార్టీకి ప్రజలు ఓట్లు వేశారు, చివరకు మనం ఆ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయలేకుండాము, డిస్క్వాలిఫై చేసే ధైర్యం లేదు, రాజీనామా చేసే రాజీనామా చేయించి ప్రజల దగ్గరికి వెళ్ళే ధైర్యం లేదు, చివరికి ప్రజలు అదే క్యాండిడేట్లను పెట్టి ప్రజలు మళ్ళీ మనకు ఓట్లేస్తారు అని చెప్పి నమ్మకం లేనప్పుడు ఏం పాలన చేస్తూ ఉన్నాం మనం అన్నది మనం నిజంగా ఈ పాలించే వాళ్ళందరినీ క్వశ్చన్ చేయాల్సిన అంశం. ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు చేయలేనప్పుడు చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధొచ్చే విధంగా కలము చేతిలో పెట్టుకొని చూపగలిగిన కెపాసిటీలో ఉన్న మనము చూపలేకపోతే అది నా నైతికంగా మనం దిగజారిపోయినామన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఏ ఇప్పుడు ఒక్కటి చెప్తా ఉన్నాం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము విను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాది. 18 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే 2010లో అనుకుంటా వాళ్ళందరూ చంద్రబాబు ఆ రోజుల్లో కిరణ్ సర్కార్ బాధుడు బాధితే ప్రజల మీద రేట్లు పెంచి అన్యాయమైన పరిపాలన మీద అవిశ్వాస తీర్మానం పెట్టి నాకు మద్దతు ఇస్తూ ఉన్న ప్రతి ఎమ్మెల్యే 18 మందిని ఓటేయమన్నాం. కిరణ్ సర్కార్కు వ్యతిరేకంగా ఓటేయమన్నాం. ఓటు పదవులు పోతాయని తెలిసి ఓట్లు వేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఓట్లు వేసి పదవులు పోయిన తర్వాత డిస్క్వాలిఫై అయ్యి ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళాం. ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళి 18 మందిలో 15 మందిని మళ్ళీ తిరిగి గెలిపించుకొని వచ్చాం. దట్ ఈస్ పాలిటిక్స్. విలువలు, విశ్వసనీయత, వ్యక్తిత్వం అన్న ఈ 3 గుణాలు లేకపోతే రాజకీయాలు చేయడం అన్నది అంతకన్నా దారుణం ఏది ఉండదు.